ఇది 13 ఫిబ్రవరి 2020 సంవత్సరంలో సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి రైట్స్ లో అనకౌంటెడ్ ఇన్కమ్ దాదాపు 2000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు అనకౌంటెడ్ మనీ వివిధ రూపాల్లో నేను చేసినటువంటి సర్చెస్ లో నాకు మా నోటీస్ కొచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది ఇందులో క్లియర్ గా సర్చ్ ఆపరేషన్ వాస్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్ ఒక ప్రముఖ వ్యక్తి కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీ నుంచి లభ్యమైనటువంటి ఆధారాలు అన్నిటికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు మాకు లభ్యమయ్యాయి అని చెప్పి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ దీనికి సబ్సిక్వెంట్ గా అనేక నోటీసెస్ గాని చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీసెస్ గాని లేదా వారు చేసినటువంటి ఇంక్వైరీలో అనేక మంది వ్యక్తులు ఎవరెవరు ఏ రూపంలో ఏ రకంగా డబ్బులు వారి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి అనేక అంశాలు అన్నీ కూడా బయటపడ్డాయి ఏ రూపంలో ఏ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఏకంగా ఆ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి మాసంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన తర్వాత మీరు నా సెక్రటరీతో నా పర్సనల్ సెక్రటరీతో మాట్లాడి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పినప్పుడు వారి పర్సనల్ సెక్రటరీ ఏ రకంగా ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలని కానీ ఏ రకంగా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కానీ మాట్లాడినటువంటి అనేక అంశాలు కొన్ని డాలర్ కంపెనీలు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం కొన్ని ఫారెన్ కరెన్సీలో దుబాయ్లో దిరామ్స్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బు కానీ కొన్ని కొంతమంది ప్రధానమైనటువంటి అనుచరులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరులకు సంబంధించినటువంటి కంపెనీల ద్వారా కానీ వీరందరి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్లో నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా ప్రదర్శించడం జరిగింది సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ప్రజల సొమ్ముని దోపిడీ చేసి కనీసం ఇంత పెద్ద ఎత్తున పత్రికలు రాస్తా ఉన్నా సరే ఎందుకు స్పందించట్లేదు నేను ఇది చేయలేదు నాకు సంబంధం లేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ మీరు చేశారని చెప్పి రుజువైంది కాబట్టి ఇవన్నీ వీటన్నిటిలో మీ తాలూకా పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర మీరే కాబట్టి మీరు కనీసం బయట రావడానికి దాని మీద మాట్లాడడానికి గతంలో ఇటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు పెట్టారు నేను స్టేలు తెచ్చుకున్నాను నేను నన్ను ఎవడో ఏం చేయలేదు స్టేలు వీరుని నేను అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవచ్చేమో ఇక మన పాపం పండింది తమరు తాలూకా అవినీతి సామ్రాజ్యం తమరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు తమరు చేసినటువంటి ఈ పాపాలు ఈ ప్రజా సొమ్ముని దోపిడీ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చివరి అంకానికి వచ్చాయనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఊరూరు తిరుగుతూ నోరు పారేసుకుంటున్నటువంటి కొడుకు ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా తిట్టకపోయినా తల్లిని తిట్టారని చెప్పి తల్లిని రాజకీయాల కోసం వాడుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ లోకేష్ కేసులు పెట్టినటువంటి ఈ లోకేష్ మరి ఈరోజు ఈ పత్రికలు రాసినప్పుడు ఈ పత్రికల మీద కానీ లేకపోతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కానీ కేసులు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉందా ఇది మేము చేయ డిఫమేషన్ కేసు కానీ లేదా మాకు సంబంధం లేదని కానీ మాకు సంబంధం లేనటువంటి అంశాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి అనడానికి లేదు మీ దగ్గర ఎందుకంటే నేరుగా ఇచ్చినటువంటి నోటీసులు కనబడతా ఉన్నాయి ఇదేం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవో లేకపోతే ఏదో కక్ష సాధింపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్పడానికి మీకు అవకాశం లేదు 2016 నుంచి మీరు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమాలన్నీ
మీరు సంపాదించినటువంటి ఈ డబ్బంతా ఇవన్నీ ఎవరి డబ్బు ఇదంతా ఆ రోజు రాజధాని పేరిట మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులోని లేదా అప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టులోని కిక్ బ్యాక్స్ తీసుకొని మీరు ఎన్నికల కోసమో లేకపోతే మీ సొంత ఆస్తుల్ని కొడబెట్టుకోవడం కోసమో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.